తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది వరంగల్ నిట్. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నిట్ విభాగంలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది వరంగల్ ఎన్ఐటి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో 34వ ర్యాంకు దక్కించుకుంది నిట్. ఈ విజయాలతో ఖుషి అవుతున్నారు అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఖుషీగా ఉన్నారు. తొలి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైన వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల విజయాలతో దూసుకుపోతోంది. 4 బీటెక్ కోర్సులతో ప్రారంభమైన ఆర్ఈసీ ఇప్పుడు 8 బీటెక్, 25 ఎంటెక్, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. 5000 మంది విద్యార్థులతో అతిపెద్ద క్యాంపస్ గా మారిన ఆర్ఈసీకి 2002లో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హోదా కల్పించింది. అప్పటి నుంచి వరంగల్ ఎన్ఐటి జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధిస్తోంది. నిన్న విడుదల చేసిన ఎంహెచ్ఆర్డీ ర్యాంకులు ఉండేటప్పుడు దాంట్లో మనకు ఎన్ఐటి వరంగల్ కి అమాంగ్ ది ఎన్ఐటీస్ ఫోర్త్ ర్యాంక్ వచ్చిందండి. ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటితో పోటీ చేస్తే, అంటే ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు అన్ని ఇంజనీరింగ్ కాలేజ్తో పోటీ చేస్తే 34 వచ్చింది. ఆల్ యూనివర్సిటీతో కూడా పోటీ చేస్తాయి, ఎందుకంటే మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజే కాదు ఎన్ఐటి అంటే, సైన్సెస్ కూడా ఉన్నాయి, ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది, కాబట్టి యూనివర్సిటీతో కూడా పోటీ చేస్తాం. సో దాంట్లో 82 పొజిషన్ వచ్చింది. శిక్షణ కొలువల ఎంపికల విభాగంలో మంచి మార్కులు సాధించింది వరంగల్ నిట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఓవరాల్ ర్యాంకింగ్ లో నిట్ 4వ ర్యాంక్ సాధించింది. ఎన్ఐటి వరంగల్ సాధిస్తున్న విజయాలు దేశంలో అత్యుత్తమమైన చెప్తున్నాయి కళాశాల వర్గాలు. ఇతర ఎన్ఐటీలతో పోలిస్తే వరంగల్ నెట్ కు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజలకు ఉపయోగపడే కల్చరల్ ప్రోగ్రామ్స్ తో గ్రామీణ ప్రాంతాలకు తమ ప్రయాణం సాగుతోందని చెప్తున్నారు. ప్రజా సంబంధాలు అనే అంశంలో వరంగల్ నిట్ కి తక్కువ మార్కులు రావడంతో ఓవరాల్ ర్యాంకింగ్ చేజారింది. అలాగే వృత్తిపరమైన పరిశోధన, శిక్షణ అంశాల్లోనూ తక్కువ మార్కులే లభించాయి. దాంతో ఆయా విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు నిట్ సిబ్బంది. ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎన్ఐటి వరంగల్ ఒకటి ఉందని కూడా తెలియదు. అది నిజంగా ఓ రకంగా మాకు బాధే, వాళ్ళకు కూడా ఇంత అవగాహన లేని ఇట్లా ఉంటుంది. ఎన్ఐటి వరంగల్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుతుంటారు, విదేశాల నుంచి దాదాపు 30 కంట్రీ నుంచి చదువుతున్నారు ఇక్కడ, కానీ పక్కన ఉన్న పల్లెటూర్లలో ఎన్ఐటి వరంగల్ అని తెలియదు. ఇది ఎట్లా చేస్తే మాకు బాగుంటుంది? అందుకని గవర్నమెంట్ పెట్టిన కొన్ని కార్యక్రమాలకి, ఉన్నత భారత్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో కొన్ని విలేజెస్ మేము అడాప్ట్ చేసి ఈ వరంగల్ చుట్టుపక్కల వాళ్ళతో తన కనీసం మనం పేరు తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లలతోటి పేరు తెలుస్తుంది. రేపు వరంగల్ అంటే ఈ ప్రజలే స్వయంగా ఓట్లేయాలి మాకు, మీకు ఇండియన్ ఐడల్ లాగా వాళ్ళు ఓట్లేయాలి వెళ్ళి. మేము ప్రత్యేకం చెప్పకూడదు, మీ అంతటా మీరే ఓట్లేయాలి వాళ్ళకు. ఆ విషయంలో మాకు 14 మాటలు వచ్చినాయి, అది చాలా మాటలు బాధ అనిపిస్తుంది. అంటే మేము ఉన్నట్టు ఎవరు తెలియట్లేదు. వరంగల్ నిట్ లో అన్ని రాష్ట్రాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంస్థకు ఉన్న పేరు కారణంగా అనేక మంది టాపర్లు ఏరికొరి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వారి అంచనాలకు తగ్గట్లే నిట్ రాణిస్తుండటం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజా ర్యాంకింగ్ తో బోధనా పరంగా అధ్యాపకులు, విద్యార్థులుగా తాము విజయం సాధించామని చెప్తున్నారు. వరంగల్ నీట్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అయితే ఉన్నత శిఖరాల్ని చేరుకునే సందర్భంగా ఆటుపోట్లు తప్పవు కదా, ఆస్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నామంటున్నారు నిట్ అధ్యాపకులు, విద్యార్థులు.